ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కుటుంబాలను బలి తీసుకుంటున్నాయి. యువకులు ఆన్లైన్ బెట్టింగ్లను వ్యసనంగా మార్చుకుని అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆ ఊబిలో కూరుకుపోతున్నారు. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక బలవన్మరణాలకు పాల్పడి తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తున్నారు. తాజాగా యాదాద్రి జిల్లా గట్కేసర్లో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి బెట్టింగ్ యాప్స్తో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన 22 ఏళ్ల గణేష్ రాంపల్లిలో తన స్నేహితులతో ఉంటూ ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. గణేష్ తరచుగా ఆన్లైన్లో బెట్టింగ్లు చేసేవాడు. కొంతకాలానికి అది వ్యసనంగా మారి స్నేహితుల నుంచి పెద్ద మొత్తాల్లో అప్పులు చేశారు. ఈ మధ్య దసరా పండగకు ఇంటికి వెళ్ళి మరుసటి రోజు హైదరాబాద్కి వచ్చాడు. ఈ నెల 23న గట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో పురుగుల మందు తాగాడని అతడి స్నేహితుడు ఫోన్ చేసి తల్లికి సమాచారం ఇచ్చాడు. అక్కడ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గణేష్ మరణించాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వల్లే అప్పులు ఎక్కువై తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్లకు బానిసలుగా మారిన వాళ్ళు అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వారం క్రితం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 7వ అంతస్తు పైనుంచి దూకి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల విచారణలో ఆన్లైన్ బెట్టింగ్లే కారణమని కూడా తేలింది. ఇక ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వల్ల బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. కొందరు పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్లో మునిగి తేలుతున్నారు. గతంలో ఈ వ్యసనం కొంతమంది యువతకే పరిమితం అవగా ఇప్పుడు అది ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, బ్యాంకర్లు ఇలా తేడా లేకుండా ప్రతి ఒక్కరు బెట్టింగ్లకు బానిసలవుతున్నారు. అయితే ఈ బెట్టింగ్లు ఆడేవారిలో 99% మంది చేతులు కాల్చుకొని ఆర్థికంగా చిరిగిపోతున్నారు. అప్పులు తీర్చే మార్గం లేక ప్రాణాలు తీసుకుని కుటుంబాలకు తీవ్ర శోకాన్ని మిగులుస్తున్నారు.